ఈరోజు కథ పేరు ఇంద్రుని మాట వినని చిలుక చిన్నపాటి అవసరం కోసం ఎంతటి మహావృక్షాన్నైనా కొట్టిపారేసే స్వార్థం మనిషిది ఆ స్వార్థంతోనే పచ్చటి పొడమి కాస్త ఎడారిగా మారిపోతుంది ఋతువులు సైతం గతి తప్పేలా భూమి సెగలు కక్కుతుంది అందుకనే భూమిని కాపాడండి బాబులు అంటూ స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి కానీ కొన్ని వేల క్రితమే మహాభారతంలో పర్యావరణం విలువని గుర్తు చేసే కథ కనిపిస్తుంది ఆ కథ ప్రకారం అనగనగా రాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు అతను తన బాణాలకి మిషన్ రాసి వాటితో జంతువులను వేటాడేవాడు అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేళ్ల గుంపు కనిపించింది వెంటనే వాటికి చూసి బాణాలు వదిలేవాడు వేటగాడి దురదృష్టమో లేళ్ల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ గురితప్పాయి వాటిలో ఒక బాణం పోయిపోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడిపోయింది బాణం కొసకి విషం ఉండడం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి పండ్లు చెట్టు మీద నేకుళ్ళిపోయాయి కాండం యావత్తు ఎండిపోయింది ఆ చెట్టు తొర్రలో ఒక చిలక నివాసం ఉంటుంది తన చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది దానికి ఆ చెట్టు అంటే చాలా అభిమానం దాంతో ఆ చెట్టుని వీడిపోయేందుకు దానికి మనసు ఒప్పలేదు నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడుపుతుంది ఆ చిలక ఒక్కో రోజు గడవసాగింది కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెళ్లదీస్తుంది తన సుఖదుఖాలలో భాగమైన చెట్టు అలా మూడువారిపోవడం చూసి దానికి ఆకలే వేయడం లేదు చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానం ఇందుడి వరకు పాకింది దాంతో స్వయంగా ఆయనే మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం కానీ మూడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చని నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా ఆకులు కూడా తక్కువు ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టుని వీడి మరో చోటు చూసుకో అని సూచించాడు తన దగ్గరికి మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడిని చిలుక గ్రహించింది దాని ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైంది కదా అందుకే అయ్యా మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు కానీ నేను ఈ చెట్టుని వీడే ప్రసక్తే లేదు ఈ చెట్టు మీదనే నేను పుట్టాను దీని మీదనే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను ఈ చెట్టు నన్ను బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంది ఎండావానల నుంచి ఆకలి దప్పుల నుంచి శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోలేను మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది చిలుక నిబద్ధతకి విశ్వాసానికి ఇంద్రుడికి నోటమాట రాలేదు నీలాంటి చిన్నజీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను ఏదన్నా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు అయ్యా దయచేసి నన్ను ఈ చెట్టుని వేరు చేయకండి మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే ఈ చెట్టు మళ్ళీ చిగురించేలా పండ్లు పుష్పాలతో కళకళలాడేలా దీవించండి అంటూ వేడుకుంది చిలుక మాటలకి మురిసిన ఇంద్రుడు ఓ నాలుగు చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవం పోసుకుంది ఆ చెట్టుని ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే భూమిలోని అణువణువు మీద ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఎన్నో కథలను వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీస్ మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్